జాబులు సెట్ చేసిన ఆ కంపెనీ ఓపెనింగ్ వచ్చింది. ఆ కంపెనీ అందరూ కూడా 10 జాబులు మాట్లాడారు, రెండు సెట్ చేసుకున్నాయి. అందుకే లేటైంది, 10:30 ఇది అయిపోయినాక పేపర్ మాత్రం ఇది అది నువ్వు ఇచ్చుకోగలం. మళ్ళీ రెండేందుకు నిన్న కూడా కూడా అలా చేస్తానా వాళ్ళకి వాళ్ళకి లీడర్ పైసలకి ఎక్కువ కొట్టుకుంటున్నట్టు గిరిపోటు అది ప్రెస్ కి దమ్మన ప్రెసిడెంట్ అన్ని రకాలు మాకు అవసరం ఉన్నాయి. ఒళ్ళు నొప్పులు కళ్ళు కనబడతలేవు. అటు తిరగాలే. సుభాష్ అంపి నగర్ డివిజన్ లో మన గీతా ప్రవీణన్న ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ఎమ్మెల్యే మన లక్ష్మణన్న గారు బిఎల్ఆర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున మెడికల్ ఫ్రీ హెల్త్ క్యాంప్ ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి మన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన కార్పొరేటర్ గారు, మన డివిజన్ ప్రెసిడెంట్ అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ఒకటే మల్లారెడ్డి సేవా ట్రస్ట్ నుంచి మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా క్యాంపులు పెట్టడం జరిగింది. ఇక్కడ చిలకనగర్ డివిజన్లో భారీ ఎత్తున అన్ని అంటే బీపీ చెకప్ కానీ, షుగర్ కానీ, అదేవిధంగా డెంటల్ కానీ, ఆర్థోపెడిక్ గైనిక్ అన్ని రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ రావడం జరిగింది. వాళ్ళు చెకప్ చేసి ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఏదన్నా ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా ఐడెంటిఫై చేసి రేపు స్పెషల్ బస్ పెట్టి ఇక్కడ నుంచి వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళని అక్కడ మా హాస్పిటల్ తీసుకెళ్ళి కంప్లీట్గా ఫ్రీ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఫెసిలిటీని ఇంకా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ట్రస్ట్ వాళ్ళు అంటే మల్లారెడ్డి మా ఎక్స్ మినిస్టర్ గారు, మీ అందరు కూడా ఐడియా ఉంది, తన కాలేజీలు ఉన్నాయి, వాళ్ళ అబ్బాయి భద్రారెడ్డి తన కూడా ట్రస్ట్ ద్వారా మా ఏరియాలో ఈ హెల్త్ క్యాంప్ పెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మీరు అందరు కూడా జనాలతో ఉండి అందరు కూడా మా యొక్క ఈ చిలకనగరే కాదు మా అన్ని డివిజన్లలో కూడా పెట్టి మాకు కొద్దిగా అంటే మా జనాలందరూ కూడా ఏమవుతుందంటే మీరు అందరూ ఫ్రీగా చేపిస్తున్నావు కాబట్టి మందులు కానీ ట్రీట్మెంట్ కానీ అన్ని ఫ్రీగా చేపిస్తున్నావు కాబట్టి స్లమ్స్లల్లో ప్రతి బస్సులో స్లమ్స్లలో కొన్ని కాలేజీలలో కూడా పెడితే బాగుంటుందన్న. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లనే మీరు ఎప్పటికీ బాగుండాలి. నాన్నగారు కానీ మీ బావగారు కానీ వీళ్ళందరూ కూడా మీరు అందరూ హాస్పిటల్సే నడిపిస్తున్నారు. ఇంకా మీరు ముంగట మా కాన్స్టిట్యూన్స్ సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా మీరు అందరూ కూడా హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈ యొక్క అంటే ఈ ట్రస్ట్ ద్వారా ఈ మందులు కానీ అంటే టెస్టులు కానీ లేకపోతే బీపీ చెక్కింగ్ కాడికించి అంటే ఏదన్నా కూడా అన్నీ నేను అడుగుతూ ఉంటే అన్నీ కూడా చెప్తున్నారు. ఏది అడిగినా కూడా మళ్ళీ వాళ్ళకి ఫ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఈడ మేజర్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కూడా షిఫ్ట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇంకా కూడా మాకు అంటే మాకు అందుబాటులో ఉండేటట్టు ఏదైనా ఉన్నా కూడా మాకు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటూ భద్రారెడ్డి అన్న థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ లాట్.